ఋషికేశాయ నమః. ఈ సుడిగాలి రూపాన్ని ధరించినటువంటి తృణావర్తుడు, సుడిగాలి అంటే నేను చెప్పాను కదా మీకు, అసలు ఇండ్ల ఇండ్లనే ఎత్తుకుపోతుంది అది. అది అంతే, ఆ సుడిగాలి వచ్చిందంటే చాలా ఎన్ని పదార్థాలు ఎత్తుకుపోతాయో తెలియదు, ఎక్కడో తీసిపోయి పారేస్తుంది. అదే ఎడారిలో వచ్చిందంటే పర్వతం పర్వతమే తీసుకుపోతూ ఉంటుంది అది, ఇసుక పర్వతం తీసుకుపోయి ఇంకొక చోట కుమరిచ్చేస్తూ ఉంటుంది. ఇంత ఇసుక వానలాగా పడింది అని చెప్పుకున్నాం కదా, అటువంటి వాడు నిలిచిపోయింది, కొద్దిసేపు అయిన తర్వాత వాన నిలిచింది, ఇసుక వాన నిలిచిపోయింది. సుడిగాలి రూపాన్ని ధరించినటువంటి తృణావర్తుడు బాలకృష్ణుని ఎత్తుకొని ఆకాశానికి చేరుకున్నాడు, మొత్తం వెళ్ళిపోయాడు. అక్కడ వాడిని ఏదైనా సంహారం చేయాలని చెప్పేసి దురుద్దేశం ఉంది, కంసుడి ఆజ్ఞ కదా. కానీ ఎత్తుకొని వెళ్ళాడు 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 వెళ్ళాడు. పిల్లవాడి బరువు అంతకంతకు పెరిగిపోతూ ఉండటంతో అతడి వేగం క్రమక్రమంగా తగ్గిపోయింది. ఎత్తుకొనేమో వెళ్ళాడు కానీ, అంత దూరం ఎత్తుకొని వెళ్ళాడు కానీ, ఎత్తుకొని వెళుతూ ఉంటే బరువు ఎక్కువైపోతుంది, బండరాయిలాగా ఒక పర్వతంలాగా తయారైపోయినాడు, తనకన్నా బరువు ఎక్కువైపోయాడు. చూస్తే ఇంతే ఇంత బాలకుడు, బరువు ఎక్కువైపోయి అర్థం కాలేదు, ఇక ఎగరలేకపోతున్నాడు. ఈ రాక్షసులంతా ఆకాశ గమనం అని చెప్పుకున్నాం కదా, అట్లా ఆకాశంలో ఎగురుతూ 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 వెళుతూ తీసుకువెళుతూ అట్టా పట్టుకొని బండలాగా తయారైపోయినటువంటి బాలకుడిని ఇక ఎత్తలేకపోయాడు, ఇక పైకి ఎగరలేకపోయాడు. దిక్కు తోసలేదు, ఏం చేయటం తోసలేదు. ముందుకు వెళితే శక్తిని కోల్పోయాడు. అట్లా వెళుతూ 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 ఇక ముందు ఒక అడుగు కూడా వెళ్ళలేనటువంటి శక్తి వాళ్ళ నుంచి పోయింది. పిల్లవాడు ఎంతో గమ్మత్తుగా విడ్డూరంగా నవ్వుతూ నవ్వుతూ ఉన్నాడు, ఆడుతున్నాడు, నవ్వుకుంటున్నాడు, విడ్డూరంగా ఉన్నాడు, విచిత్రంగా ఉన్నాడు. ఏ విధమైనటువంటి ఛాయలో ఆశ్చర్యాన్ని కానీ దుఃఖం కానీ భయం కానీ ఏమీ కనపడటం లేదు ఈ బాలకుడిలో. మామూలుగా రాక్షసులు పిల్లగాళ్ళని ఎత్తుకోపోతే ఏడుస్తారు కదా, భయపడతారు కదా, అట్లా భయమే లేదు. రాక్షసుడైనటువంటి తృణావర్తుడి కంటే ఎంతో బరువుగా 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 ఉన్నాడు. ఇక ఏదో పర్వతం ఎత్తుకోపోతున్నాను అనే విధంగా మనం అనుకున్నట్టుగా బండరాయిలాగా కనపడ్డాడు, బండరాయిలాగా అనిపించాడు. పిల్లవాడు కనపడటం లేదు, చేతిలో ఉండేటువంటి పిల్లవాడిని ఎత్తుకొని పోయినటువంటి సంఖలో ఉండేటువంటి పిల్లవాడిని ఎత్తుకుపోతున్నాడు, సంఖలో పెట్టుకున్నాడు, బాగా పెద్ద ముట్టితో పట్టుకున్నాడు. ఎట్లా అనిపించింది, పిల్లవాడు కాదు ఒక బండరాయిని ఎత్తుకున్నట్టుగా అనిపించింది, పెద్ద బండరాయిని, గరుకు గరుకుగా ఉండే బండరాయిని, వేడి వేడిగా ఉండే బండరాయిని ఎత్తుకున్నట్టుగా కనిపించాడు. ఇంతలో పిల్లవాడు చటుక్కున వాడి కంఠాన్ని పట్టేసుకున్నాడు. అట్లా పిల్లవాడు చూస్తూ చూస్తూ ఉన్నాడు, గమ్మత్తుగా ఉన్నాడు, అట్లా గట్టిగా పట్టేసుకున్నాడు ఆ రాక్షసుడి తృణావర్తుడి కంఠాన్ని ఎట్లనే పట్టేశాడు. సమయాన్ని కాచుకున్నాడు మన స్వామి. రాక్షస సంహారం అంత తొందరగా కాదు, టైం చూసుకునే అవుతుంది. ప్రహ్లాదుడు మనం విన్నాం కదా, నరసింహస్వామి యొక్క అవతారం ఎంత కష్టమైంది, ఎన్ని రోజులైంది, ఆ సమయానికి వేచుకున్నాడని చెప్పుకున్నాం కదా. కాచుకున్నటువంటి స్వామి ఆ తృణావర్తుడు యొక్క కంఠాన్ని ఎగురుతూనే ఉన్నాడు, బండరాయిలాగా ఉన్నాడు అనుకున్నాడు కదా, కంఠాన్ని అట్లా పట్టుకున్నాడు, పట్టేసుకున్నాడు. వాడు యొక్క ఆ పట్టును విడిపించుకోలేకపోయాడు, అంత పట్టు పట్టేశాడు, ఒక్క పిడికెడితో పట్టేశాడు ఆ కంఠాన్ని. అదేమిటో గాని ఆ పిడికెడు వాడి ఎంత కంఠం ఉందో అంత లావైపోయింది వాడి పిడికెడు, అంత పెద్ద పిడికెడులాగా అయిపోయింది అది. అటా పట్టుకున్నాడు కానీ ఆ పట్టు మాత్రం వదలదు, అంత కపిముష్టి దాని పేరు, అంత బలంగా ఉంటుందన్నమాట. అట్లా తృణావర్తుడు యొక్క కంఠాన్ని గట్టిగా పట్టుకున్నాడు, ఊపిరి కూడా ఆడలేక, అసలు వీడు గాలిని సృష్టి చేసిన వాడికి ఊపిరి ఆడలేకపోయింది.
ఆ పట్టును విడిపించుకోలేకపోతున్నాడు, ముందుకు సాగలేకపోతున్నాడు. బండరాయిని ఎత్తుకొని విడిపించుకోలేకపోతున్నాడు. మెడ దగ్గర పట్టుకోవటంతో ఆ రాక్షసుడి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. కంఠం పట్టుకున్నాడు పెద్దగా, ఇంకొక చోట ఏదైనా పెట్టుకుంటే నేను పట్టుకోన్నాడు అనుకోండి, విడిపించుకునేవాడు. కానీ కంఠం పట్టుకున్నాడు, విడిపించుకోవటానికి ఊపిరి ఆడటానికి కూడా వీలు లేకోకుండా, కదలటానికి కూడా వీలు లేకోకుండా అట్లా పట్టుకున్నాడు. వాడికి అన్ని లోకాలు కనపడుతున్నాయేమో అనే విధంగా అయిపోయింది. ఎంతో ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేసినా తృణావర్తుడు ఆ స్వామి యొక్క కపిముష్టిలాగా ఉండేటువంటి ముష్టిని, తన మెడకు పట్టుకున్నటువంటి చెయ్యిని విడిపించుకోలేకపోయాడు. వాడి యొక్క కళ్ళు ఉబికి పైకి వచ్చేసాయి. పైకు అంత పెద్ద పెద్ద కళ్ళు బయటకు వచ్చేసాయి. అంటే లోపల ఊపిరి లేక బయటకు వచ్చాయి. వాడి నోటి నుండి ఒక్క అరుపు కూడా బయటకు రాలేదు. అసలు ఊపిరి ఆడితే కదా బయటకు వస్తుంది. కొంచెం ఏదైనా కొంచెం వదిలింటే ఊపిరి ఆడిందేమో, ఆ వదలిపోయినటువంటి ముష్టి కాబట్టి కళ్ళు అంతా బయటకు వచ్చాయి. కళ్ళు మొత్తం పెద్ద పెద్ద కళ్ళు, రాక్షసుడిది. చెప్పన్నా మనిషిలాగా ఉంటుంది, ఒక్కొక్క కళ్ళు. అటువంటి రెండు కళ్ళు కూడా బయటకు వచ్చేసాయి, రెండు గుడ్లు బయటకు వచ్చేసాయి. పోనీ అరుచుకుందామంటే, పెద్ద కేక పెడతామంటే కూడా కేక పెట్టడానికి కూడా కాలేనటువంటి, కొంతసేపటికి వాడి ప్రాణాలు కూడా ఎగిరిపోయాయి. ఎట్లా వీడు వాయువును సృష్టి చేసి కుండం వాయుగుండంలాగా పైకి తీసుకువెళ్ళి ఇసుక వానను సృష్టి చేసి భయంకరమైనటువంటి ఆ గోలోకంలో ఆ గోపికలను ఎంత భయపడించాడో, అట్లనే అదే విధమైనటువంటి గాలిలో తన ప్రాణాలు కూడా ఎగిరిపోయాయి. పిల్లవాడితో సహా వాడి యొక్క శరీరము క్రింద పడిపోయింది. మొత్తం దుప్పని రెండు బండరాయిలు, పెద్ద పెద్ద బండరాయిలు కింద పడ్డాయి. కృష్ణ జగదీశ్వర ఋషికేశాయ నమః.